नमस्कार फ्रेंड्स मनं इदिवर की वीडियोस लल्लो मेजर एक्सिस माइनर एक्सिस इच्चिनप्पुडु एलिप्स ने कॉन्सेंट्रिक सर्कल्स मेथड्स लो काकुंडा मिगता रेंडु मेथड्स ऑब्लॉंग मेथड ओकटी तर्वात आर्क्स ऑफ सर्कल्स मेथड लो ओकटी एट्ला गीयालो चूशाम। आर्क्स ऑफ सर्कल्स मेथड लो आर्क्स वस्तायि, ऑब्लॉंग मेथड लो नेमो मनं ओक रेक्टांगल नि क्रियेट चेसि दांट्लो एलिप्स नि फिक्स चेस्तां। कॉन्सेंट्रिक सर्कल्स मेथड लो एट्ला अंटे ई 120, 80 एमएम इच्चार कदा, सो अभी रेडियस का दीसुकोनी 120 सॉरी डायमीटर्स का दीसुकोनी 120 डायमीटर 80 डायमीटर तोनी ఒక మేజర్ సర్కిల్ ఒకటి మైనర్ సర్కిల్ డ్రా చేసుకుందాం। ఇక్కడ నేను 2H పెన్సిల్ తో గీసాను కాబట్టి మీకు కొంచెం డల్ గా కనిపిస్తుండొచ్చు। లెట్ మీ షో యు వన్స్ అగైన్। ఇది మైనర్ సర్కిల్, సో ఇది మేజర్ సర్కిల్, సో ఇట్లా గీసి పెట్టుకున్నాను అంతే, నేను అంతకు మించి ఏం చేయలేదు। సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్సిస్ని జస్ట్ యాక్సిస్ ఇట్లా డ్రా చేస్తా అంతే। ఓకే, మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్, ఓకే। సో నేమ్స్ ఇస్తా, ఏ బి సి డి, ఓకే। ఇది చాలా చాలా సింపుల్ అండి। ఇప్పుడు ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడమే మనం చేయాల్సిన పని। అది కూడా చాలా సింపుల్గా నేను చేశాను। ఎట్లా చేశానంటే ఇది మనకి జీరోతో మ్యాచ్ అవుతుంది కదా, అంటే మనకి ఎర్రర్ ఏం లేదు డ్రాఫ్టర్లో। ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది కదా, ఈ 30కి నేను మ్యాచ్ చేస్తాను। ఓకే, 30కి మ్యాచ్ చేసినప్పుడు మనకు ఒక ఇంక్లినేషన్ వచ్చింది, ఈ ఇంక్లినేషన్ మేజర్ సర్కిల్ ఉంది కదా దానికి తగిలేటట్టు అటు ఇటు తగిలేటట్టు ఒక లైన్ డ్రా చేశాను। ఓకే, ఆ తర్వాత 60కి వెళ్తా, 60కి వెళ్ళి మళ్ళీ అయ్యో ఈ లైన్ డ్రా చేశాను। ఓకే, నెక్స్ట్ యాక్చువల్గా ఈ ఈ డ్రాఫ్టర్ని ఇట్లనే ఉంచి కూడా మనం మిగతా ఇంక్లినేషన్స్ డ్రా చేయొచ్చు, కానీ నా కెమెరాకి ఈ డ్రాఫ్టర్ తగులుతుంది, అందుకే మళ్ళీ కిందికి వస్తున్నాయి। ఈసారి 0 నుంచి పైన ఉన్న 30, 16 తీసుకోవడం వల్ల మనకి ఈ డివిజన్స్ వచ్చాయి। ఇప్పుడు 0 నుంచి కిందికి రావడం వల్ల ఏమొస్తాయంటే 0 నుంచి కిందికి ఉన్న 30ని తీసుకొని ఇంకో లైన్ డ్రా చేస్తే ఇట్లా వచ్చిందమ్మా। నెక్స్ట్ 60 దగ్గర పెట్టుకుంటాను, 60 దగ్గర పెట్టుకొని ఓకే లైన్ డ్రా చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది। ఓకే, సో మనం లైన్ డివిజన్ అంటే సర్కిల్స్ని డివైడ్ చేసాం ఈజీగా, చాలా ఈజీగా డివిజన్ అయిపోయింది। ఇంకా ఈ డివిజన్కి నేమ్ ఇస్తాను, ఇక్కడ ఏ అయిపోయింది కాబట్టి ఇక్కడ 1 ఇస్తాను, 2, 3, 4, 5, బి కమా 6, 7, 8, 9, 10, 11, ఏ కమా 12। ఇప్పుడు చాలా ఈజీ, పర్పెండిక్యులర్ లైన్స్ గీయడమే అంతే, వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ గీయడమే। ఇప్పుడు ఏం చేస్తామంటే 1 దగ్గర ఎట్ పాయింట్ 1 డ్రా ఏ వర్టికల్ లైన్, పాయింట్ 2 డ్రా ఏ వర్టికల్ లైన్, పాయింట్ 3 ఆల్రెడీ వర్టికల్ లైన్ ఉంది, పాయింట్ 4 డ్రా ఏ వర్టికల్ లైన్, పాయింట్ 5 ఒక వర్టికల్ లైన్, పాయింట్ 6 ఇక్కడ ఆల్రెడీ ఇది మ్యాచ్ అయితే, పాయింట్ 7 అండ్ పాయింట్ 8 ఎస్ పైన గీస్తాం, పాయింట్ 8 పాయింట్ 9 దగ్గర ఆల్రెడీ వర్టికల్ లైన్ ఉంది, పాయింట్ 10 అండ్ పాయింట్ 11 అండ్ పాయింట్ 12। ఇప్పుడు వీటికి ఇట్లా గీసాం కదా అన్ని వర్టికల్ లైన్స్, ఇప్పుడు మళ్ళీ ఇదే డ్రాఫ్టర్ని యూజ్ చేసి మనం దీంట్లో 1, 1-2-3-4-5-6-7-8-9-10-11-12 ఈ పాయింట్స్ కూడా వచ్చాయి కదా 1 ఈ సర్కిల్ని కట్ చేస్తున్నప్పుడు। ఓకే, సో ఇప్పుడు 1- నుంచి ఒక హారిజాంటల్ లైన్కి ఇస్తాం। సో నాన్న ఇది ఇక్కడ టచ్ అవుతుంది, దీనికి నేను ఏమని ఇస్తానంటే P1 అని నేను ఇస్తాను। సో ఈ P1 P2 నుంచి P12 వరకు వచ్చే పాయింట్సే మనకి ఎలిప్స్ని క్రియేట్ చేస్తాయి। ఇక్కడ 2 నుంచి వచ్చిన లైన్ని కట్ చేస్తాం P2। నెక్స్ట్ ఈ 3 నుంచి వచ్చిన లైన్ సీతో మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం కట్ చేయాల్సింది ఏం లేదు, సో ఇక్కడ వస్తుంది P3 కూడా। నెక్స్ట్ P4 దగ్గరకు వచ్చేసరికి
4 డాష్ నుంచి వచ్చే లైన్ 4 నుంచి వచ్చే లైన్ ని కట్ చేసి p4 అవుతుంది సో ఇప్పుడు నాది డ్రాఫ్టర్ ఇట్లా మిస్ మ్యాచ్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఒకసారి దీంతో ఇగో పెట్టుకుంటున్నాను ఫిక్స్ చేస్తాను లేదంటే మన l షేప్ తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇక్కడ కింద ఉన్న తర్వాత p5 కోసం మనం కిందకి డ్రా చేశాం సో 5 నుంచి ఇట్లా గీస్తే ఇక్కడ p5 వస్తుంది p6 ఇట్లా ఇక్కడే మ్యాచ్ అయ్యింది అండ్ p7 7 డాష్ నుంచి 7 నుంచి వచ్చే పాయింట్ p7 నెక్స్ట్ p8 8 డాష్ నుంచి వచ్చే లైన్ 8 తో వచ్చే లైన్ తో కోయిన్సైడ్ అవుతుంది p8 సో నెక్స్ట్ p9 దీంతోనే మ్యాచ్ అవుతుంది p9 9 డాష్ తో p10 దగ్గరికి వచ్చేసరికి 10 డాష్ నుంచి ఒక లైన్ వస్తుంది ఆల్్రెడీ 10 నుంచి ఒక లైన్ ఉంది కాబట్టి దాన్ని తగులుతా ఉంటుంది సో అది p10 p11 11 డాష్ నుంచి వచ్చే లైన్ 11 తో సో p12 ఇక్కడే ఉంది సో వీటన్నిటిని ఒకసారి జాయిన్ చేద్దాం సో డియర్ ఫ్రెండ్స్ ఇది మనకి కావాల్సిన ఎలిప్స్ ఇందులో ఏమైనా డౌట్ ఉంది సార్ ఇక్కడ అర్థం కాలేదు సార్ అంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి లేదా అప్పటికీ డౌట్ క్లారిఫై కాలేదంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టవచ్చు నేను రిప్లై ఇస్తాను ఇది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరొక విషయం ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి అవి కనిపించట్లేదు అవి నేను 2H పెన్సిల్తో గీయడం వల్ల అవి కనిపించట్లేదు అంతే తప్ప మీరు సర్కిల్ ఏం లేదు సార్ ఎట్లా గీశారని అనుకోవడానికి వీలేదు ఓకే సో ఇవి మన సర్కిల్స్ సో ఇది కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మీ ఎస్ఎస్ఆర్ కృష్ణని